శోభకృత నామ సంవత్సరంలో ఏ గ్రహాలకు ఏ ఏ పరిహారాలు చేయాలి కుంభరాశి వారు ఈ సంవత్సరం కుంభరాశిలో జన్మించిన వారు శనికి గురువునకు రాహువుకు మరియు కేతువుకు పరిహారాలు ఆచరించడం మంచిది సంవత్సరం అంతా కూడా శని గోచారం ప్రథమ స్థానంలో ఉండటం శని ఇచ్చే బద్ధకం ఉద్యోగంలో సమస్యలు మరియు ఆరోగ్యంలో సమస్యలు తొలగిపోవడానికి ప్రతిరోజు కానీ ప్రతి శనివారం కానీ శని మంత్రజపం చేయటం మంచిది అంతేకాకుండా శని యొక్క ప్రభావాన్ని తగ్గించేటటువంటి హనుమాన్ చాలీస హనుమత్ స్తోత్రాలు చదవటం లేదా ఆకుపూజ చేయించుకోవడం మంచిది అంతేకాకుండా శని ప్రభావం తగ్గడం కోసం పేదలకు కానీ వృద్ధులకు కానీ లేదా మరియు వికలాంగులకు శారీరకంగా కానీ ఆర్థికంగా కానీ సేవ చేయటం వల్ల శని సంతృప్తి చెందుతాడు ఈ సంవత్సరం ఏప్రిల్లో గురువు గోచారం తృతీయ స్థానంలో ఉంటుంది కాబట్టి విచ్చే చెడు ఫలితాలు తగ్గడం కోసం శుభ ఫలితాలు రావడానికి కూడా ప్రతిరోజు కూడా గురు చరిత్ర పారాయణ దత్తాత్రేయ కవచము చేయటం మంచిది అక్టోబర్ చివరి నుంచి కూడా రాహు యొక్క గోచారం ద్వితీయంలో ఉంటుంది కాబట్టి రాహు ఇచ్చే కుటుంబ సమస్యలు కానీ అలాగే ఆర్థిక సమస్యలు కానీ తొలగడానికి ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రాహు యొక్క మంత్రజాపన చేయటం మంచిది లేదా పా పాశుపత హోమం చేయించుకోవడం శుభప్రదంగా ఉంటుంది అంతేకాకుండా శ్రీ విద్య పారాయణ లేదా మహావిద్య పారాయణ ఇలాంటివి చేసుకొని అమ్మవారికి ద్వాత్రింశతనామావళి అష్టోత్తర శతనామార్చనతో పూజలు గావిస్తే విద్యాపరంగా కానీ విద్యార్థులకు సహాయం చేయటం మంచిది ఈ సంవత్సరం అక్టోబర్ చివరి నుంచి కూడా కేతువు సంచారం వల్ల గణపతి చిత్రావృత తర్పణం కానీ లేదా కేతువు యొక్క మంత్రజాపం చేసుకోవడం ఇవన్నీ కూడా శుభదాయకం అని చెప్పేసి చెప్పవచ్చు సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు